వెల్కమ్ టు మోహన్ రామ్ బయాలజీ. ఈరోజు మనం సిబిఏ ఎగ్జామ్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అందరికీ తెలిసిందే, 2వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కనుక గమనిస్తే మనం అర్ధ మార్కు ప్రశ్నలు, ఒక మార్క్ ప్రశ్నలు సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వస్తాయనేది గమనించవచ్చు. ఇక్కడ డీటెయిల్ షెడ్యూల్ 5th క్లాస్ వరకు, అలానే 8వ తరగతి వరకు 6, 7, 8 తరగతులకు ఎగ్జామ్స్ రోజుకు 2 చొప్పున నిర్వహించడం జరుగుతుంది. యాజ్ వెల్ 9th, 10th క్లాసులకు కూడా అలానే రోజుకు 2 ఎగ్జామ్లు తరపున నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఓఎంఆర్ షీట్స్ కూడా అందిస్తుంది ప్రభుత్వమే. సో ప్రైవేట్ స్కూల్స్కి అనేది ఓఎంఆర్ షీట్స్ అందించడం జరగదు. 15 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి 8వ తరగతి వరకు, 5 మార్కులకి డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. సో మోడల్ ప్రశ్నలు కూడా మీరు ఇక్కడ గమనిస్తున్నారు. సమాధానం రాయకపోతే ఈ ఆప్షన్ రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ని కనుక గమనిస్తే విద్యార్థి యొక్క సమాచారం పరిశీలించుకోవాలి, తప్పుగా ఉంటే కనుక బఫర్ ఓఎంఆర్ షీట్ని ఉపయోగించుకోవాలి. సో ఇది 8వ తరగతి వరకు 2 మీడియాల్లోనూ ప్రశ్న పేపర్ ఉంటుంది, 9th, 10th లో మాత్రం సపరేట్గా ఉంటుంది. ఫిజిక్స్ బయాలజీకి ఒకటే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, 2 కలిపి 20 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో బబ్లింగ్ అనేది ముఖ్యంగా పెన్తో చేయాలండి, పెన్సిల్తో చేయకూడదు. విద్యార్థులలో చైల్డ్ ఐడికి సంబంధించిన సమాచారం వాళ్ళకి మనం పరిశీలించుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అనేది అది చాలా ముఖ్యమైనది. లేదంటే అది ఒక విద్యార్థిది ఇంకొక విద్యార్థికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇంకా యూడైస్ కోడ్, చైల్డ్ ఐడి అనేది విద్యార్థులకి ముందుగానే మనం తెలియజేయాలి, లేదా యూడైస్ కోడ్ అనేది బోర్డు పైన రాసి ఉంచవచ్చు ఎగ్జామ్ జరిగిన రోజులు. చైల్డ్ ఐడీల్ని మనం వాళ్ళకి ముందుగా తెలియజేస్తే పరీక్షలు ప్రారంభం కాకముందే వారు ఓఎంఆర్ షీట్లో పరిశీలించి చెక్ చేసుకునే అవకాశం అనేది దానికోసం ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా మనకి ఓఎంఆర్ షీట్లో విద్యార్థుల యొక్క డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది, ప్రింట్ అయి ఉంటాయి. సో ఇక అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకే ఓఎంఆర్ షీట్ ఉంటుంది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం ఎగ్జామ్ ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చి మరీ తీసి జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత అన్నీ ప్యాక్ చేసి ఎంఆర్సీకి చేర్చవలసి ఉంటుంది ఎంఈఓ గారికి. ఎంఈఓ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు వారికి చేరవేస్తారు. సో ప్రశ్నలకు సంబంధించి జవాబులు క్వశ్చన్ పేపర్లో విద్యార్థి రాయాలి, ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు సంబంధించి కూడా, మరియు డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలకు సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్లో రాయాలి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు సంబంధించి ఓఎంఆర్ షీట్లో కూడా బబుల్ చేయాలి. సో ఓఎంఆర్ షీట్లు వాళ్ళకి పంపించిన తర్వాత ప్రశ్నపత్రాలు కరెక్ట్ చేసుకొని టీచర్స్ వాటికి సంబంధించిన మార్కుల్ని ఆన్లైన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. జవాబుల్ని 2లోనూ రాయాలి. కలెక్షన్ క్వశ్చన్ పేపర్ని కలెక్ట్ చేసుకోవాలి, ఆన్సర్ షీట్ని కూడా, ఓఎంఆర్ షీట్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో కరెక్షన్ అనేది స్కూల్ లెవెల్లోనూ జరుగుతుంది, ఓఎంఆర్ షీట్ కలెక్షన్ స్టేట్ లెవెల్లో జరిగి కరెక్షన్ దానికి సంబంధించిన తర్వాత అనాలిసిస్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అనాలిసిస్ బేస్ చేసుకొని రెమిడియల్ టీచింగ్ ప్లాన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ లెవెల్లో యాజ్ యూజువల్గానే మనం FA1 మార్క్స్ అప్లోడ్ చేసినట్లు క్లాస్ టీచర్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము చైల్డ్ ఐడి, యూడేస్ కోడ్ని చెక్ చేసుకోవాలి, విద్యార్థి పేరుని సరిచూసుకోవాలి, కరెక్ట్గా లేకపోతే బఫర్ ఓఎంఆర్ షీట్ని ఇవ్వాలి. సో జవాబులు రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్లో ఉన్న బ్రాకెట్లోనూ రాయాలి, ఓఎంఆర్ షీట్లోనూ బబుల్ చేయాలి, పెన్తోనే బబుల్ చేయాలి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో. క్వశ్చన్ పేపర్లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలకు జవాబులు రాయాలి, తర్వాత రెండింటినీ కూడా ఉపాధ్యాయులు సేకరించుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఓఎంఆర్ షీట్ని ప్యాక్ చేస్తాం. అన్ని సబ్జెక్టులకి ఏ సబ్జెక్టుకు సంబంధించిన గడుల్లో మాత్రమే వాళ్ళు బబ్లింగ్ చేస్తున్నారా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. 3వ తరగతికి టీచర్లే బబుల్ చేయాలి.